హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఒకవైపు కరోనా వైరస్తో ప్రపంచమంతా భయాందోళనలతో గడగడలాడుతుంటే, మరొక వైపున చైనా 1000 బెడ్స్ కలిగినటువంటి ఒక హాస్పిటల్ కూడా నిర్మించుంటుండగా, ఒక డాక్టర్ మాత్రం ఈ కరోనా వైరస్కు తన యుద్ధం మందుందని చెప్పేసి చెప్పడం జరిగింది. విషయాల్లోకి వెళ్లే ముందు అసలు కరోనా వైరస్ అంటే ఏంటి, దీని గురించినటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. కరోనా వైరస్ని ఎక్కడ కనుగొన్నారు మనం చూసినట్లయితే, ప్రపంచ పట్టణంలోకి మనం వెళ్ళినట్లయితే చైనా దేశంలో హుబీ ప్రావినెన్స్లో వుహాన్ అనేటువంటి ఒక నగరం ఉందన్నమాట. చైనాలోని హుబీ ప్రావినెన్స్లో వుహాన్ అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలో 2019 కనుగొనడం జరిగిందనమాట. ఎలా కనుగొన్నారని మనం చూసినట్లయితే, 2019 డిసెంబర్లో వుహాన్లో కొంతమంది న్యూమోనియాతోటి, అంటే తీవ్రమైన జలుబుతోటి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందనమాట. అయితే వారికి ఎంత మెడికేషన్ ఇచ్చినా కానీ, వారికి జలుబు నుంచి కానీ జ్వరం నుంచి కానీ ఏ రకమైనటువంటి రిలీఫ్ రాకపోవడంతో, వాళ్ళు రక్త పరీక్షలు తీసి పరీక్ష కానీ పంపించిన తర్వాత జనవరి 7, అంటే 2020 జనవరి 7, మీకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే హాస్పిటల్లో న్యూమోనియాతోటి లేకపోతే ఫీవర్తోటి అడ్మిట్ అయ్యారో వాళ్ళకి న్యూమోనియా కాదు, జ్వరం కాదు, వాళ్ళు కరోనా వైరస్తో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళకి తెలవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం అసలు వైరస్లు ఎన్ని రకాలుగా వ్యాపిస్తాయని మనం చూద్దాం. వైరస్లు అనేవి ఏవైతున్నాయో అవి ఎన్ని రకాలుగా వ్యాపిస్తాయని మనం చూసినట్లయితే, టోటల్గా వైరస్ల వ్యాప్తి చూసినట్లయితే 2 రకాలకు జరుగుతుందండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే జంతువుల నుంచి జంతువులకు అనమాట. జంతువుల నుంచి జంతువులకు ఎట్లా అంటే, ఏదైనటువంటి వ్యాధి ఉన్నటువంటి జంతువుని ఒక జంతువు తిందనుకోండి, ఆ జంతువులో ఉన్నటువంటి వైరస్ ఇంకో తిన్నటువంటి జంతువులకు వెళ్తుంది. అదే రకంగా సెకండ్ చూసుకున్నట్లయితే జంతువుల నుంచి మానవులకు, అంటే ఆల్రెడీ వైరస్తో బాధపడుతున్నటువంటి జంతువుని ఏ మానవుడైతే తింటాడో ఆ జంతువులో ఉన్నటువంటి వైరస్ అనేది మానవులకు రావడం జరుగుతుంది అనమాట. ఈ కరోనా వైరస్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ స్టేజ్ అనమాట, అంటే జంతువుల నుంచి మానవులకు వచ్చే టైప్లో ఈ కరోనా వైరస్ ఉంటుందన్నమాట. అసలు నిజంగా జంతువుల నుంచి మానవులకు ఈ రకంగా వ్యాధులు వ్యాపిస్తాయని మనం చూసుకున్నట్లయితే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అది చూసుకున్నట్లయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2003 చైనాలోకి వెళ్ళినట్లయితే కనుక, SARS అంటే సర్వే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్, చైనాలో సర్వే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్ తోటి చైనాలో 2003 ఇటువంటి వ్యాధి బారిన పడడం జరిగిందనమాట. అది దేని ద్వారా వచ్చిందంటే, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు పిల్లలను ఎక్కువ తినడం ద్వారా వాళ్ళకి సర్వే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్ అనేది చైనాలో 2003 రావడం జరిగింది. ఇదే రకంగా మనం చూసినట్లయితే 2012 MERS అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్, సౌదీ అరేబియాలో 2012 MERS మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ అనేది రావడం జరిగింది అనమాట. అది దేనికి వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు ఈ క్యామెల్ని లేకపోతే ఒంటిని వాళ్ళు ఎక్కువగా తినడం ద్వారా ఒంటిలో ఉన్నటువంటి ఆ ఏదైతే వైరస్ ఉందో వాళ్ళకి రావడం జరిగింది. ఈ 2019 మనం చూసుకున్నట్లయితే ఎన్కోవ్ అంటే నోవల్ కరోనా వైరస్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వుహాన్ చైనాల నుంచి వచ్చింది. ఇది 2019 వచ్చింది. దేన్ని తినడం ద్వారా వాళ్ళకి వచ్చిందంటే స్నేక్స్ లేకపోతే బ్యాట్స్, అంటే గబ్బిలాలు లేకపోతే పాములు తినడం ద్వారా వాళ్ళకి ఈ వైరస్ అనేది రావడం జరిగిందనమాట. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి, దాని గురించినటువంటి చూద్దాం అనమాట. ఈ కరోనా వైరస్ అనేది ఒక సముదాయం అనమాట. ఈ వైరస్లో కొన్ని వైరస్లు అనేది మిళితమై ఉంటుంది. ఈ వైరస్ చూసినట్లయితే లోపల జన్యు పదార్థం ఉంటుంది, చుట్టూ మూయబడి ఉంటుంది, జస్ట్ లైక్ బాల్ అనమాట. లోపల కొంచెం ఉంటుంది, చుట్టూ పక్కన కప్పబడి ఉంటుంది, దానికి ప్రోటీన్ మిల్లు ఉంటాయి అనమాట. ఈ ప్రోటీన్ మిల్లు దూరం నుండి చూస్తే మనకు ఎట్లా ఉంటుందంటే కిరీటంలాగా ఉంటుంది కాబట్టి దీనికి కరోనా అని పేరు పెట్టారనమాట. కరోనా అని ఎందుకు పేరు పెట్టారంటే, లాటిన్లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఇది చూడడానికి, దూరం చూడడానికి కిరీటంలా కనిపిస్తుంది కాబట్టి దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. అసలు ఈ కరోనా వైరస్ ఎలా వచ్చిందని మనం చూసుకున్నట్లయితే, ముందు చెప్పాను కదండి, ఆ వుహాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏదైతే గబ్బిలాలు పాములు తినడం ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాపించడం జరిగిందనమాట. మనం ఇప్పుడు అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందని మనం చూసుకుందాం. వుహాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గబ్బిలాలని అదే రకంగా పాములు ఎక్కువగా తింటుంటారనమాట. మనం ఎట్లయితే చికెన్ మటన్ తింటుంటామో వాళ్ళు అదే రకంగా గబ్బిలాలను అదే రకంగా పాములు తింటూ ఉంటారనమాట. ఈ తినే క్రమంలోనే వ్యాధి వచ్చిన వాటిని తినడంతో వీళ్ళకి కూడా ఈ వ్యాధి సోకిందనమాట. వాళ్ళంతా సెమీ కుక్డ్ ఫుడ్ తింటుంటారు కాబట్టి అందులో ఉన్నటువంటి వైరస్ చచ్చిపోకపోవడంతో తిన్న వాళ్ళకు కూడా ఈ వైరస్ రావడం జరిగింది. ఆ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర న్యూమోనియా తోటి జ్వరంతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి తెలియకోకుండా ట్రీట్మెంట్ ఇవ్వడంతో హాస్పిటల్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి రావడంతో ఈ రకంగా
కరోనా వైరస్ అనేది ప్రబలడం ప్రారంభించడం జరిగింది అన్నమాట. కరోనా వ్యాధి బారిన పడినటువంటి వారి లక్షణాలు ఏ రీతిగా ఉంటాయని మనం చూసినట్లయితే, ఈ వ్యాధి అనేది రెండు స్టేజ్లకు ఉంటుందండి. ఫస్ట్ మైల్డ్ స్టేజ్. ఈ మైల్డ్ స్టేజ్ ఎట్లా ఉంటుందంటే, వారికి తీవ్రమైన నిమోనియా వస్తుంది, అంతేకాకుండా ఫీవర్ ఉంటుంది, ఫీవర్తో పాటుగా విపరీతమైన దగ్గు వస్తుంది, అంతేకాకుండా విపరీతమైనటువంటి తలనొప్పితో వీళ్ళు బాధపడుతుంటారు అన్నమాట. ఇది మైల్డ్ స్టేజ్ సంబంధించినటువంటి వారిది. వారి నిమోనియా ఉంటుంది, అదే రకంగా జ్వరం వస్తుంది, తీవ్రమైన దగ్గు వస్తుంది, తలకాయ నొప్పి కూడా ఉంటుంది. ఈ వ్యాధిలో సెకండ్ స్టేజ్ ఉంటుంది అనమాట, దీన్నే సివియర్ స్టేజ్ అంటారు. ఈ సివియర్ స్టేజ్లో మనం చూసుకున్నట్లయితే వారికి యాజ్ ఇట్ ఈస్ న్యూమోనియా ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళకి కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. కిడ్నీ ఫెయిల్ అయిపోవడంతో వితిన్ 2 to 14 days, అంటే 2 to 14 రోజుల్లో ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా కరోనా వైరస్ అనేటువంటిది ఈ రకంగా ప్రాణాంతకంగా మారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందని మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో వారి యొక్క స్పిటమ్స్ తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఆ తుంపరలు వచ్చి మన మీద పడడం ద్వారా, లేకపోతే వ్యాధి వచ్చిన వారితో మనం షేక్ హ్యాండ్ తీసుకోవడం ద్వారా, అంతేకాకుండా వ్యాధి వచ్చిన వారితో మనం జీవించడం ద్వారా ఈ వ్యాధి అనేది త్వరగా వ్యాపించడం జరుగుతుంది. మిగతా వైరస్లో చూసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది చాలా తొందరగా వ్యాపించడం జరుగుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఈ వైరస్ని ఎలా గుర్తించాలని మనం చూసుకున్నట్లయితే, పీసీఆర్ టెక్నాలజీ అనమాట, అంటే పాలిమెరేస్ చైన్ రియాక్షన్, పీసీఆర్ పాలిమెరేస్ చైన్ రియాక్షన్ ద్వారా ఈ వైరస్ని గుర్తిస్తారనమాట. జెనెటిక్ ఫింగర్ ప్రింట్ ద్వారా, పీసీఆర్ టెక్నాలజీ జెనెటిక్ ఫింగర్ ప్రింట్ తోటి ఈ వైరస్ని గుర్తించడం జరుగుతుంది అనమాట. ఈ వైరస్ మనకు సోకకుండా మనం ఎలా అడ్డుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాధి వచ్చిన వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి. అదే రకంగా మనం ఎప్పటికప్పుడు చేతులు అనేది కడుక్కుంటూ ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఫేస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనం హ్యాండ్స్ అనేది వాష్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ అనేది వాడుకోవాలి. చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ఏంటంటే, తినేటువంటి మాంసాహారాన్ని చక్కగా ఉడికించి తినాలన్నమాట. ఈ రకంగా మనం కరోనా వైరస్ను రాకుండా మనం అడ్డుకోవడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్లో ఈ కరోనా వైరస్కు మందు ఒక డాక్టర్ కనుక్కున్నారని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, అసలు ఆ మందు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలంటే తమిళనాడులో ఉన్నటువంటి రత్నసిద్ధ హాస్పిటల్కి మనం వెళ్ళాలన్నమాట. ఈ రత్నసిద్ధ హాస్పిటల్ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ తిరు తనికాశలం వెని ఈయన సిద్ధ వైద్య విధానంలో కొన్ని రకాల మూలికలతో మందుని కనిపెట్టడం జరిగిందనమాట. దీని ద్వారా ఏ రకమైనటువంటి వైరల్ ఫీవర్నైనా ఈజీగా తగ్గించవచ్చని, దీని ద్వారానే మనం కరోనా వైరస్ను కూడా తగ్గించవచ్చని చెప్పేసి ఈ డాక్టర్ తెలపడం జరిగింది. అయితే కేంద్రం కనుక అంగీకరిస్తే ఈయన చైనాకు వెళ్ళి కరోనాను తగ్గిస్తానని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మందు పనిచేస్తుందో లేదో దానికి సంబంధించినటువంటి పరీక్షలు అనేది ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఒక నిర్వహించిన తర్వాత ఒకవేళ ఈ మందు గనక నిజంగానే కరోనా వైరస్ను ఇది అంతం చేయగలదని తెలుసుకుంటే గనక ఈ మందును తీసుకెళ్ళి చైనాలో వాడడం జరుగుతుంది అనమాట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది కరోనా వైరస్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే, మీరు తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, అదే రకంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Have a nice day. All the best for your exams. Bye.